Kurnool Lokesh Padayatraku nirasana sega tagilindi. Yerrakota gramamlo Lokesh Padayatraku sthanikulu Jai Jagan antu ninadalu chesaru. Chandrababu hayamlo tama kem chesarantu Lokesh nu niladisaru. Lokesh pai kodi gudlu rallu vesenduku yatninchaga polisulu sthanikulnu addukunnaru. Sar. 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 యమసానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్ చూస్తూ ఉన్నాం, రైట్ లోకేష్ చూస్తూ ఉన్నాం, స్థానికుల నుంచి విపరీతమైన నిరసన కనిపిస్తూ ఉంది. పాదయాత్రకు సంబంధించి ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? కర్నూలు జిల్లాలో లోకేష్ చేస్తున్న పాదయాత్రకు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. ప్రతి చోట ఈ యొక్క మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి చేశారు, ఇచ్చిన హామీని ఎంతవరకు నెరవేర్చారంటూ ఈ యొక్క లోకేష్ ని నిలదీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే లోకేష్ గల పాదయాత్ర ఎమ్మెలూరు మండలంలోని ఎర్రకోట గ్రామం నుంచి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా హామీలన్నీ నెరవేరుస్తూ అన్ని సంక్షేమ పథకాలు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క లోకేష్ చేస్తున్న పాదయాత్ర వలన ఎటువంటి ఉపయోగం లేదంటూ ఆ స్థానికులు లోకేష్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ రోజు ఎర్రకోట గ్రామంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, తమ నిరసన వాదాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడున్న పోలీసులు కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా లోకేష్ ఏమాత్రం పట్టించుకోకుండా తమ పాదయాత్రను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఒక పక్క టీడీపీ నాయకుల్లోనే ఈ యొక్క టీడీపీ నాయకుల్లోనే వ్యతిరేకత కనపడుతున్న నేపథ్యంలో స్థానికులను కూడా పెద్ద ఎత్తున నిరసనలు అనేది తెలియజేస్తున్న పరిస్థితి. ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలు జిల్లాలో పర్యటన నేపథ్యంలో 26 హామీలు ఇచ్చారు, అయితే ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేని పరిస్థితి. అటువంటి తరుణంలో ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో, ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకుంటూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయితే ఈ యొక్క చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఈ యొక్క అసత్య ప్రచారాలు చేస్తూ జనాలని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటిని మాత్రం తాము ఎటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. తమకు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఓటు ద్వారానే బుద్ధి చెప్తామంటూ ఆ ప్రజలు గట్టిగా వాదిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అనశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.